హాయ్ ఫ్రెండ్స్, వెదర్ లైవ్ అప్డేట్స్. ఏపీకి మరో తుఫాన్ ముప్పు. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. ఇక టాపిక్ లోకి వెళ్ళి రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఏపీకి మరో తుఫాన్ ముప్పు. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ మరో ముప్పు ముంచుకొస్తుంది. ఏపీ సహా తమిళనాడుకు మరో గండం పొంచి ఉంది. దక్షిణ అండమాన్ సమీపంలో ఇవాళ అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఇది ఆగ్నేయ తూర్పు బంగాళాఖాతంలోకి ప్రవేశించి మనకి ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత తుఫాన్గా కూడా మారే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఆ తుఫాన్కు జవాద్ అని పేరు పెట్టాలని నిర్ణయించారు. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడుతో పాటు ఏపీలో కుండపోత వానలతో మనకి దంచి కొడుతున్నాయండి వర్షాలు. ఇక పలు గ్రామాలు, పట్టణాలు అయితే మనకి బాగా నీట మునిగాయి. దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళలో వర్షాలు ఇంకా దంచి కొడుతున్నాయి. మరోవైపు రాత్రి నుండి కన్యాకుమారి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. ఎడదర్పు లేకుండా వానలు అయితే కురుస్తున్నాయండి. ఇక దక్షిణ కోస్తా, నెల్లూరు జిల్లాల్లో ఇవాళ భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. మనకి ఇప్పటికే వర్షాలతో భారీ నష్టమైతే జరిగింది. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలకు జనాలు అతలాకుతలమైతే అయిపోయారండి. ఇవే కాకుండా చిత్తూరే కాకుండా శ్రీకాకుళం జిల్లాలో కూడా భారీ వర్షాలు ముంచెత్తాయి. మనకి విశాఖపట్నానికి అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ విధంగా మనకి ఎక్కువగా దక్షిణ కోస్తాంధ్రలో కూడా వానలు అయితే కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో రాను రెండు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి జల్లు నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ విధంగా మనకి తుఫాన్ గాని ఏర్పడితే నవంబర్ 18-19 వరకు అయితే వర్షాలు అయితే కురనున్నాయి. సో ఇంతనండి ఈ వీడియోకి. ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. అండ్ వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. బాయ్.